హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ నిన్న నైట్ ఎవరైతే డీజోడీ చూసారో వాళ్ళు మార్నింగ్ యూట్యూబ్లో చూసుకునేసరికి చాలా మంది షాక్ అయి ఉంటారండి చాలా మంది మాకు మిస్ అండ్ కమెంట్స్ చేస్తున్నారు అన్న గరిమా అండ్ శశాంక్ పర్ఫార్మెన్స్ చూద్దామంటే యూట్యూబ్లో లేదు ఎందుకు ఏమైంది ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పర్ఫార్మెన్స్ అన్న ఎందుకు డిలీట్ చేశారు ఏమైతుంది అని చెప్పి చాలా మంది మాకు మెసేజెస్ చేస్తున్నారు దానికోసమే రీజన్ ఇద్దాం అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం యాక్చువల్గా శశాంక్ ఎన్ గరిమా ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పర్ఫార్మెన్స్ అనేది చాలా డిఫరెంట్గా చేద్దాం అని చెప్పి మన సాంగ్స్ కాకుండా అది మిక్సింగ్ సాంగ్ అండి అంటే మీరు నిన్న ఎవరైతే టీవీలో చూసారో వాళ్ళకి చాలా మందికి తెలుసు అది మైకల్ జాక్సన్ మిక్సింగ్ మోడల్లో ఉన్న ఆ సాంగ్ సో యూట్యూబ్ కాడికి వచ్చేసరికి ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుందంటే మనకి టీవీలో కాపీరైట్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు యాక్చువల్గా ఏ సాంగ్ అయినా తీసుకొని మనం పర్ఫార్మెన్స్ అనేది ఆన్లైన్లో డైరెక్ట్గా చేసుకోవచ్చు బట్ యూట్యూబ్కి వచ్చేసరికి అలా ఉండదండి ఆ సాంగ్ అనేది ఫస్ట్ కాపీ ప్రాబ్లం రాకుండా వాటి యొక్క పర్మిషన్ తీసుకొని ఆ సాంగ్ అనేది మనం యూజ్ చేసుకోవాలి బట్ మనకి ఆల్ సాంగ్స్ మన సౌత్ కానీ నార్త్ కానీ ఇటు సైడ్ ఉన్న అన్ని సాంగ్స్ అనేది మనకి పర్మిషన్ దొరికింది బట్ కొన్ని మిక్సింగ్స్ ప్రైవేట్ సాంగ్స్ అనేది పర్మిషన్ చాలా కష్టం దాని ఆథరైజ్ని పట్టుకొని వాళ్ళ కార్ నుంచి మనం పర్మిషన్ తెచ్చుకొని దాని తర్వాత ఆ సాంగ్ అనేది యూజ్ చేసుకోవాలి సో యూట్యూబ్ కడికి వచ్చేసరికి ఆ సాంగ్ అప్లోడ్ చేసిన ఇఫ్ ఇన్ కేస్ యూట్యూబ్ ఆటోమేటిక్గా మనకి ఆ సాంగ్ అనేది తీసేసింది సో ఇలాంటి కండిషన్స్ అప్లై వల్ల మనకి నిన్న శశాంక్ అండ్ గరిమా పర్ఫార్మెన్స్ అనేది అప్లోడ్ చేయలేదు కానీ అంతే తప్ప ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పర్ఫార్మెన్స్ సమ్ సంథింగ్ ఉండాలని చెప్పి దాన్ని డి టీమే కంపల్సరీ ఆపాలని ఆన్లైన్లో ఆపారు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు నో అండి జస్ట్ అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ఇష్యూస్ ఎప్పుడైతే క్లియర్ అయితాయో కంపల్సరీ ఆ పర్ఫార్మెన్స్ అనేది రీ అప్లోడ్ అనేది జరుగుతూనే ఉంటుంది సో డోంట్ వరీ కంపల్సరీ పర్మిషన్ తీసుకొని తొందరలోనే ఆ సాంగ్ అనేది మళ్ళీ అప్లోడ్ చేసి ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పర్ఫార్మెన్స్ మెమరబుల్ గా వాళ్ళకు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొందరలోనే డి టీమ్ తొందరగా ఆ సాంగ్ అనేది రీఅప్లోడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్